మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి దర్శిలో గల ఒంగోలు బ్రాంచ్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ను మరియు దర్శి బ్రాంచ్ కెనాల్ నుండి దర్శి చెరువుకు నీరు సరఫరా చేసే పంపు హౌస్ను పరిశీలించి వాటర్ లభ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి దర్శి చెరువును, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ఫిల్టర్ బెడ్ యూనిట్ను మరియు రాపిడ్ షాంట్ ఫిల్టర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దర్శి ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం దర్శి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి నిర్దేశించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కురిచేడు మండల పరిధిలో ఉన్న దర్శి బ్రాంచి కెనాల్ హెడ్ రెగ్యులేటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ ఆలీ, ఆర్డీఓ జాన్ ఇర్విన్, దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి తహసీల్దార్ శ్రీమతి సుజాత తదితరులు ఉన్నారు.